నమస్కారం. ఈరోజు గూడుపల్లో మనం ప్రచారం చేస్తున్నాము. ఇంటింటికి డోర్ టు డోర్ తిరుగుతున్నాం అండి. గతం 20 డేస్ నుంచి నేను గూడుపల్లోనే ఉన్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మా ప్రతి ఒక్క వార్డులో మా కార్పొరేటర్స్ చాలా స్ట్రాంగ్గా మంచిగా చేస్తున్నారు. వాళ్ళ గురించి అభిప్రాయం కూడా బాగుంది. ఇంకా అదేవిధంగా మా మినిస్టర్ మా మోహన్ గారు, మినిస్టర్ మల్లారెడ్డి గారు కూడా చేసిన పథకాలు, అంటే సారీ ఆయన చేసిన డెవలప్మెంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మన డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ సమస్యలు కానీ, ఎన్నో చోట్ల మన కమ్యూనిటీ కానీ, గుడీలు కానీ, మొన్న సీనియర్ సిటిజన్స్ కోసం ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టించారు మల్లారెడ్డి గారు. అది కూడా సొంత నిధితో, గవర్నమెంట్ నిధితో జరిగిన పని అది జరుగుతున్నాయి. మళ్ళీ ఆయన సొంత నిధితో కూడా కొన్ని సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్కి కానీ, వేరే సంఘాలకి కానీ కూడా మన కమ్యూనిటీ హాల్ చేయడం జరిగింది. ఐ థింక్ ఎన్ని ఎంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు అంటే అసలు నిజంగా వాళ్ళు గొప్పలు. కానీ నేను మా మామయ్య గురించి చెప్పాలంటే ఆయన అంతకన్నా సూపర్. ఎందుకంటే ఆయన సొంత నిధితోని ఎంత పని చేస్తున్నారో మాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే మన ఇక్కడే కాదు, మన గట్టేశ్వర్లు కూడా ఒక 150 మొత్తం గట్టేశ్వర మెడ్చలంతా 150 గుడిలు చేశాడన్న రోడ్ చేశాడు, సొంత నిధితో చేశాడు. కాబట్టి ఇట్లాంటి ఒక ఎమ్మెల్యే నిజంగా మన మెడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారని మనం చాలా సంతోషపడాలి. అదేవిధంగా నేను వాళ్ళ కోడలుగా వాళ్ళ ఇంటి ఒక అంటే వాళ్ళని కూతురే అనుకుంటారు కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఆయనతో. నేను ఆయన కోసం నేను ప్రచారం చేస్తున్నాను కాబట్టి ఇంటికి ఒక మహిళ కానీ, ఒక యూత్ కానీ, ఒక పెద్దలు కానీ, ప్రతి ఒక్కరు వెళ్ళాలంటే వాళ్ళు సంక్షేమ పథకాలు వాళ్ళే చెప్తున్నారు. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు మనకి ఇంటింటికి వాటర్ ఈరోజు కేసీఆర్ గారు వస్తుంది. మళ్ళీ మనకి 24 అవర్స్ కరెంటు కానీ, మనకి ఎన్నో రైతు కానీ, రైతు బీమా, మళ్ళీ ప్రతి ఒక్క ఇది మన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరి మహిళా పెన్షన్, ఆసరా పెన్షన్ అన్నీ వాళ్ళకి అందుతున్నాయి. ఒక 10% ఇంకా అందాలంటుంది. అది కూడా మనకి ఎలక్షన్ తర్వాత కోడ్ వల్ల ఆగిందని అది కూడా అనుకుంటే మళ్ళీ మరీ ముఖ్యంగా అంటే ఈ డివిజన్ 14 ఇంకా కొన్ని ఏరియాస్లో మనకు ఓట్ బోర్డింగ్ ఇష్యూ, ఇది కూడా మల్లారెడ్డి గారు 2 డేస్ క్రితం కేసీఆర్ గారితో మాట్లాడేసి మళ్ళీ కేటీఆర్ గారి దగ్గర వెళ్ళి ఆయన హామీ తీసుకొని, ఆయన కూడా మొన్న పబ్లిక్ మీటింగ్లో ఓపెన్గా చెప్పారు ఏంటంటే వర్క్ బోర్డు ఇష్యూ కూడా మొత్తం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అంతా సాల్వ్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి మా గవర్నమెంట్కి చాలా చాలా ధన్యవాదాలు. అంత మల్లారెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మన అడగంగానే అది హామీ చేయడం నిజంగా చాలా గొప్పతనం. చాలా ఫ్యామిలీస్ మంచిగా హ్యాపీగా, మనం ఒక వారం క్రితం ఉండేది సిచ్యువేషన్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. వర్క్ బోర్డ్తో ఆల్మోస్ట్ ఒక 10,000 ఓటర్స్ సంతోషపడుతున్నారు. సో అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా మిత్రమంతులు ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని మా అభిప్రాయం ఏమీ తీసుకుంటారు కాబట్టి చాలా ధన్యవాదాలు. దయచేసి ప్లీజ్ నేను కూడా ఒక బ్రాహ్మణే, దయచేసి ఇప్పుడు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా జెంట్స్ జెంట్స్ రాడు.
అలాగే కట్టేద్దాం.